స్పీకర్ నోటీసుల వ్యవహారంలో వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల ట్విస్ట్. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో వైసీపీకి పెద్ద షాక్ ఇచ్చారు ఆ నలుగురు ఎమ్మెల్యేలు. ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలలో కూడా వారి ఓటు ఎటువైపో ఊహించవచ్చు. ఆ ఛాన్స్ వారికి ఎందుకు ఇవ్వాలనుకున్న అధికార పార్టీ గంటాపాయ వేటు తరువాత ఆ నలుగురికి కూడా స్పీకర్తో నోటీసులు పంపించింది. అయితే వారు తెలివిగా సమాధానం ఇచ్చారు. రాజ్యసభ ఎన్నికలు పూర్తయ్యే వరకు తమపై వేటు పడకుండా ఉండేలా ఆ సమాధానంలో కొన్ని పాయింట్లు హైలైట్ చేశారు. మరి స్పీకర్ తమ్మినేని దగ్గర దీనికి విరుగుడు ఉందా? ఏకపక్షంగా వారిని సస్పెండ్ చేస్తారా? ప్రజాస్వామ్యబద్ధంగా వేచి చూస్తారా? తేలాల్సి ఉంది. స్పీకర్ పంపించిన నోటీసులకు సమగ్రంగా బదులిచ్చేందుకు తమకు 4 వారాల సమయం కావాలని కోరారు రెబల్ ఎమ్మెల్యేలు. అయితే ఇందులో ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెప్పడం విశేషం. అనారోగ్యంతో ఉన్నందున రిప్లై ఇచ్చేందుకు 4 వారాల గడువు కోరారు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. తనకు విశ్రాంతి అవసరమని డాక్టర్ ఇచ్చిన సర్టిఫికెట్ను కూడా ఆయన స్పీకర్కు పంపించారు. వైసీపీ ఆ నలుగురిపై వేటు వేసింది. దానికి కొన్ని కారణాలు చెప్పింది. వాటికి తగ్గ ఆధారాలు జత చేసింది. స్పీకర్ నోటీసుల్లో ఆ ఆధారాలు కూడా ఆ నలుగురికి పంపించారు. అయితే అవి అసలైనవో నకిలీవో తేల్చుకోవడానికి తమకు సమయం కావాలని మెలికిపెట్టారు ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి. సహజ న్యాయ సూత్రాల ప్రకారం రిప్లై ఇవ్వడానికి 30 నుంచి 60 రోజుల సమయం ఇవ్వాల్సి ఉంటుందని గుర్తు చేశారు. నోటీసులతో పాటు పంపిన పేపర్, వీడియో క్లిప్పింగ్లు అసలైనవో మార్ఫింగ్ చేసినవో నిర్ధారించుకోవాలి కదా అన్నారు. తమపై ఫిర్యాదు చేసిన వాళ్ళు ఇచ్చిన ఆధారాల ఒరిజినల్ కాపీలు కూడా తమకు కావాలని అన్నారు. సోషల్ మీడియా పోస్టింగ్లకు సంబంధించిన ఐపీ అడ్రస్లు కూడా కావాలని కోరారు. కేవలం రాజ్యసభ ఎన్నికల కోసమే ఈ హడావిడి అనేది అందరికీ తెలుసు. టీడీపీ, జనసేన నుంచి వైసీపీ వైపు వచ్చి పార్టీ సభ్యత్వం తీసుకోకపోయినా వైసీపీ కండవాలు మెడలో వేసుకుని తిరుగుతున్న ఎమ్మెల్యేల సంగతి ఏంటనే ప్రశ్న కూడా వినపడుతోంది. ఈ క్రమంలో రెబల్ ఎమ్మెల్యేలు మాత్రం తమపై వేటు తప్పించుకోవడానికి ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటున్నారు. రాజ్యసభ ఎన్నికలు పూర్తయ్యే వరకు ఇలాగే సమయం గడపాలనేది వారి ఆలోచన. మరి స్పీకర్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.